फ्रेंड्स वेलकम टू माय चैनल मैं रेसीपी वच्चेसी इवनिंग स्नैक्स रेसीपी मिरपकाय बज्जीलु मिरपकाय बज्जीलनु ई विधंगा चेसुकुंटे टी टाइम स्नैक्स गा चाला बागुंटाई। ఇలా చేసుకున్న మిరపకాయ బజ్జీలు అచ్చం బయట బండి మీద కొనే మిరపకాయ బజ్జీల్లా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి। ఇప్పుడు మిరపకాయ బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ చూద్దాం। మిరపకాయ బజ్జీలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ బజ్జీ మిరపకాయలు తీసుకుని కడిగి ఆరబెట్టుకోవాలి। ఇప్పుడు ఈ మిరపకాయల్లో స్టఫింగ్ పెట్టుకోవడానికి సాల్ట్ అలాగే వామును ఒక రోట్లో వేసుకొని దంచి పెట్టుకోవాలి। రోట్లో గాని మిక్సీ జార్లో గాని వేసుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసి పెట్టుకోవాలి। చూపిస్తున్న విధంగా ఇలా మెత్తని పొళ్ళా చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మిరపకాయలు తీసుకొని నైఫ్ తో గాట్లు పెట్టుకోవాలి। ఇలా బజ్జీ మిరపకాయలు అన్నిటికి కూడా గాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి। ఆ గాట్లు పెట్టుకున్న బజ్జీ మిరపకాయల్లో ముందుగా రోట్లో పొడి చేసి పెట్టుకున్న ఉప్పు వాము పొడిని అందులో స్టఫింగ్ లో పెట్టుకోవాలి। ఇలా పెట్టుకోవడం వల్ల మిర్చి బజ్జీ కారం లేకుండా ఉంటాయి। ఈ మిరపకాయలను ఫిల్ చేసుకొని పెట్టుకోవాలి। ముందుగా బజ్జీ బ్యాటర్ కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1/2 కేజీ దాకా శనగపిండి యాడ్ చేసుకున్నాను। ఇప్పుడు ఇందులో 4 స్పూన్లు బియ్యం పిండి 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ వాము టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా వేసుకొని కలుపుకోవాలి। పిండి వేసుకోవడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి। అలాగే వాము వేసుకోవడం వల్ల మనం బజ్జీలు తిన్న డైజెషన్ బాగా జరుగుతుంది। ఇప్పుడు ఈ పిండిలో అన్ని కూడా బాగా కలిసేటట్టు ఇలా విస్కర్ తో కలుపుకోవాలి। పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి। కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ బ్యాటర్ లో లంప్స్ ఏమీ లేకుండా ఇలా విస్కర్ తో బాగా మిక్స్ చేసుకోవాలి। ఇక్కడ చూపిస్తున్న విధంగా బజ్జీ బ్యాటర్ ను కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అవుతూ ఉన్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న బజ్జీ బ్యాటర్ లో స్టఫ్ చేసుకున్న మిర్చి బజ్జీని వేసుకొని ఇలా డిప్ చేసుకొని మరుగుతున్న ఆయిల్ లో వేసుకోవాలి। హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకొని ఇలా బజ్జీలన్నీ వేసుకోవాలి। ఒక పక్క వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటూ అటు ఇటు కూడా కదుపుకుంటూ ఈవెన్ గా కుక్ చేసుకోవాలి। ఈ బజ్జీలో స్టఫింగ్ వాము ఉప్పు కలుపుకొని పెట్టుకోవడం వల్ల బజ్జీలు అసలు కారం లేకుండా చాలా టేస్ట్ గా ఉంటాయి। ఇలా రెండు వైపులా కూడా ఈవెన్ గా కుక్ అయ్యి ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్ లో నుండి తీసుకుందాం। మిరపకాయ బజ్జీలు క్రిస్పీగా ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేగించుకొని ఇప్పుడు టిష్యూ ఉన్న ప్లేట్ లోకి తీసుకుందాం। ఇదే విధంగా మిగిలిన మిరపకాయలన్నిటిని కూడా బజ్జీల్లో వేసుకోవాలి। చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా ఉండే మిరపకాయ బజ్జీలను బయట బండి మీద కొనుక్కొని తినే బజ్జీల్లా ఇంట్లో సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్ వీడియో।